హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ కుమారి. ఈరోజు మన ఛానల్లో ఒక డిఫరెంట్ అండ్ మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోని షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో మీ అందరికీ నేను షేర్ చేసేది డెకరేషన్ ఐడియా అన్నమాట. ఇంట్లో మనం సింపుల్ థింగ్స్తో ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అన్నది ఈరోజు మీరు చూడబోతున్నారు. బికాజ్ మనకి ఈ ఫిబ్రవరి నుంచి చాలా అకేషన్స్ వస్తున్నాయి, లైక్ వ్యాలంటైన్స్ డే, మ్యారేజ్ డేస్ వస్తాయి, తర్వాత వచ్చి బర్త్డేస్, కానీ ఎటువంటి అకేషన్కైనా ఈ డెకరేషన్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఎలా చేయాలి, ఏమేమి కావాలి, అన్నీ కూడా మీకు వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా మీకు చూపిస్తాను. సో ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోవచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అందరితో కూడా నేను వన్ బై వన్ ఏమేమి కావాలని చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మన ఇంట్లో కన్ఫర్మ్గా పరుపు ఉంటుంది కాబట్టి సో దాన్ని నేను ఇక్కడ బేస్ కింద తీసుకున్నాను. ఆరల్స్ మీరు కంఫర్టర్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే మనకి ఇలాగా వాల్కి స్టిక్ చేసుకుని హ్యాంగర్స్ టైప్ ఉంటాయి కదా, సో ఎగ్జాక్ట్గా దీన్ని ఏమి ఏమంటారు అన్నది ఐడియా లేదు, కానీ ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దీన్ని అయితే కరెక్ట్గా మిడిల్లో మనం స్టిక్ చేసుకోవాలన్నమాట. సో నేను మీ అందరికీ కూడా ఇక్కడ ఏంటంటే హ్యాంగ్ చేయడం కోసం, క్యానోపీ కోసం నేనైతే మస్ట్ నెట్ తీసుకుంటాను. మీరు ఇక్కడ బేసిక్ థింగ్ మీరు బెడ్షీట్ అన్నా తీసుకోవచ్చు, ఆర్ షీర్ కర్టెన్స్ ఉంటాయి కదా, సో అవి కూడా తీసుకోవచ్చు. సో మీ ఇంట్లో ఏది అవైలబిలిటీగా ఉంటే అదైతే మీరు తీసుకోవచ్చు. అండ్ నేను తీసుకొని దీన్ని ఇలా మధ్యలో ఈ విధంగా ఉంటాయి కదా, సో కరెక్ట్గా మధ్యలో ఉన్న హ్యాంగింగ్ది తీసుకొని ఇప్పుడైతే మనం హ్యాంగ్ చేయబోతున్నాము. సో చూసేయండి. సో ఇప్పుడు మనం మధ్యలో ఇందాక చూపించాను కదా హ్యాంగర్ సంబంధించి స్టిక్ చేశాను, సో దానికి నేను దీన్ని ఈ విధంగా సెట్ చేసుకున్నాను. యాక్చువల్గా నేను ఇక్కడ మస్కిటో నెట్ తీసుకోవడం వల్ల చాలా సింపుల్ అయింది. ఒకవేళ కానీ మీరు బెడ్షీట్ కానీ ఆరల్స్ వేరేది ఏదన్నా తీసుకున్నా కూడా కర్టెన్స్కి అయితే మన కర్టెన్స్కి కూడా హ్యాంగ్ చేసుకునేది ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీరు బెడ్షీట్ తీసుకున్నా కూడా బెడ్షీట్ని కూడా సెట్ చేసి దాన్ని మీరు చిన్న నాట్ కానీ ఏదైనా వేస్తే సెట్ అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం ఏముండదు. అండ్ లిటరల్లీ ఇది చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా అండ్ దాంతోపాటు లో బడ్జెట్లో ఉంటుంది అన్నమాట మొత్తం ఈ డెకరేషన్ అన్నది ఇంట్లో ఉన్న మొత్తం ఐటమ్స్తోనే. అండ్ ఇక్కడైతే ఫస్ట్ నేను మీకు ఈ విధంగా సెట్ చేయాలని బిఫోర్గానే చూపించేస్తున్నాను, కానీ ఇప్పుడు మనం దీని మీద బెడ్షీట్ వేయాలి. సో అది కూడా చూపిస్తాను, చూసేయండి. సో ఫస్ట్ మీ అందరికీ నేను క్లియర్గా అర్థమవడం కోసం ముందుగానే ఈ విధంగా పెట్టాను. సో ఇది సెట్ చేసిన తర్వాత అయితే ఫస్ట్ మీరు ఏదైతే మనకి పరుపు ఉంటుందో దానికైతే బెడ్షీట్ వేసేసుకోవాలి. సో ప్రెజెంట్ అయితే నేను ఇక్కడ లైట్ కలర్ తీసుకుంటున్నాను. సో మీకు నచ్చితే ప్లెయిన్ వైట్ ఉన్న మ్యాక్సిమం లైట్ కలర్స్ ప్రిఫర్ చేయండి. సో ఇది ఫస్ట్ ఇది వేసేయచ్చు ఇప్పుడు. సో బెడ్షీట్ అనేది వేసి నీట్గా దాన్ని అయితే కనిపించకుండా సెట్ చేసుకోవాలి. దాని తర్వాత మీకు ముందుగా చూపించాను కదా బెడ్ కిందకి మనం ఏదైతే నెట్ ఉంటుందో దాన్ని సెట్ చేసుకున్నాను. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి కుషన్స్ ఉంటాయి కదా, ఇలాంటి క్యూట్ క్యూట్ కుషన్స్, దానికి మంచి మీకు నచ్చిన కలర్స్లో కుషన్ కవర్స్ అయితే వేసుకొని దానికి ఈ విధంగా నేనైతే కొంచెం ఇంకా అట్రాక్ట్ అవ్వడానికి మొత్తం హార్ట్ షేప్ పిల్లోస్ ఇవన్నీ కూడా పెట్టి. సో నేనైతే ఇక్కడ ఫెయిరీ లైట్స్ యూస్ చేస్తున్నాను, బికాజ్ మనకి ఫెయిరీ లైట్స్ యూస్ చేయడం వల్ల ఇంకా బాగుంటుంది, మొత్తం చాలా చాలా బాగుంటుంది. సో నేనైతే ఇది మొత్తం ఆల్మోస్ట్ చెప్పాలంటే అంతా కూడా బ్లూ థీమ్ అయింది కాబట్టి నేను బ్లూ కలర్ ఫెయిరీ లైట్సే తీసుకున్నాను. సో మీకు నచ్చిన కలర్ మీరు తీసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ మ్యాక్సిమం మీరు ఏంటంటే మనం లైటింగ్స్ పెడతాం కాబట్టి స్విచ్ బోర్డ్ అవి బ్యాక్ సైడ్ ఉండేలా ట్రై చేసుకోండి. లేదు అని అనుకుంటే మనకి ఇలాగ ప్లగ్ సిస్టమ్ కాకుండా నార్మల్ ఫెయిరీ లైట్స్ కూడా ఉంటాయి కదా, లైక్ బ్యాటరీ సిస్టమ్, సో అవి ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది. అంటే మీకు నచ్చిన ప్లేస్లో మీరు పెట్టుకోవచ్చు, లైక్ ఎస్పెషల్లీ ఇది మనకి టెర్రస్ మీద అయితే ఇంకా ఇంకా బాగుంటుంది. బట్ మనం ప్రెజెంట్ అయితే మీ అందరికి చూపించడానికి జస్ట్ ఒక ఐడియా కోసం మీకు అయితే షేర్ చేస్తున్నాను. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు మనం దీన్ని ఎలా డెకరేట్ చేయాలని చూసేయండి. అండ్ ఇక్కడ మీ అందరికీ నేను చూపించినట్టుగా ఫస్ట్ అయితే లైట్ అన్నది ఏదైతే మనకి ప్లగ్ సిస్టమ్ ఉంటుందో దాన్ని నేను ఒక చిన్న లైక్ నాట్ వేసినట్టు మొత్తం కూడా ట్విస్ట్ చేశాను. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి తొందరగా వైర్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. సో బేసిక్ థింగ్ అది. అండ్ దాని తర్వాత అయితే మొత్తం కూడా ఇది ఆల్మోస్ట్ ఐ థింక్ ఇది 5 మీటర్స్ దాకా ఉంటుంది వైరు. సో దాన్ని కొంచెం నేను మొత్తం కూడా ఈ ఏదైతే నెట్ ఉంటుందో సో దానికి సెట్ అయ్యేలా మొత్తం సెట్ చేసుకున్నాను. అండ్ దాంతోపాటు నేను బ్లూ ఒకటే కాకుండా దీనికి ఇంకా కొంచెం అట్రాక్ట్ చేయడానికి నేనైతే ఇక్కడ లైక్ ఎల్లో వార్మ్ లైట్స్ అంటారు కదా, సో అవి కూడా యాడ్ చేశాను. సో అవి యాడ్ చేసేటప్పుడు నేను షూట్ చేయలేదు కానీ సో లాస్ట్లో అయితే క్లిప్పింగ్ అయితే ఉంటుంది, తప్పకుండా చూడండి. దానివల్ల
సో ఇవే అనమాట మీకు ఇందాక చెప్పాను కదా. ఇందాక మీరు చూసిన వచ్చి ప్లగ్ సిస్టమ్, ఇవి మనకి బ్యాటరీ సిస్టమ్. సో ఈ విధంగా ఉంటాయి ఫెయిరీ లైట్స్. ఇవి చాలా బాగుంటాయి అండ్ వీటి ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే లాంగ్ బ్యాక్ దీవాళికి తెప్పించుకున్నాను. సో వాటితో కూడా ఇప్పుడు మనం డెకరేట్ చేసుకోవచ్చు. సో మీ అందరితో కూడా నేను ఏదైతే లైట్స్ కానీ ఏదైతే నేను మాక్సిమం యూస్ చేసిన థింగ్స్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ ఇవన్నీ కొన్ని నేను లోకల్లో కొనుక్కున్నవి, కొన్ని నేను ఆన్లైన్లో కొన్నవి కూడా ఉన్నాయి. సో వాటి బట్టి మీకైతే లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ దాంతోపాటు ఇక్కడ నేను ఏదైతే మీకు చూపించానో బ్యాటరీ లైట్, సో దాన్ని అయితే ఈ విధంగా మొత్తం పిల్లోస్ అన్నిటికీ కూడా లైటింగ్స్ పెట్టాను. ఎందుకంటే మనం బ్యాక్గ్రౌండ్లోకి వచ్చినప్పుడు అది కూడా చాలా అంటే చాలా బాగా ఫోకస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే నేను మామూలుగా ఏదైనా మనకి రౌండ్ రన్నర్స్ అంటారు కదా, లైక్ మ్యాట్స్ టైప్ ఉంటాయి కదా. సో మ్యాట్స్ అంటే డోర్ మ్యాట్స్ కాదు, సో ఆ టైప్ మ్యాట్స్ మనం అక్కడ సెట్ చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే అది లేదు కాబట్టి నా దగ్గర ఉన్న రగ్ ఉంటుంది కదా, సో దాన్ని నేను ఈ విధంగా ఫోల్డ్ చేశాను. సో మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మీరు ఇక్కడ ఏంటంటే ఇంకా బ్యూటిఫుల్గా చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ నేను నా బుద్ధుడికి సంబంధించింది పెట్టుకున్నాను. నెక్స్ట్ ఫెయిరీ లైట్ గ్లాస్ ఒకటి నేను తయారు చేశాను కదా, సో అది పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక చిన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్ పెట్టాను. అండ్ ఒక చిన్న నెక్స్ట్ వచ్చేసి వాటర్ డియా కూడా పెట్టాను. సో ఇంకా బ్యూటిఫుల్గా ఉండడానికి మీరు ఇంకా చెప్పాలంటే అటు ఇటు కూడా రియల్ ప్లాంట్స్ ఉంటాయి కదా, సో అవి పెట్టుకుంటే ఇంకా బాగుంటాయి. సో ప్రెజెంట్ నా దగ్గర లేవు కాబట్టి సో ప్రెజెంట్ అయితే నేను అవి పెట్టుకోలేదు. సో ఏదైతే ఈ డెకరేషన్ ఉందో అది ఇంకా కూడా మనకి బ్యూటిఫుల్గా కనిపించడం కోసం నేను బెలూన్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఈ ఊదే క్రమంలో మొత్తం బెలూన్స్ అయితే కొన్ని కొన్ని పేలిపోతున్నాయి. సో పేలేటప్పుడు ఎంత టెన్షన్ ఉంటుంది కదా, సో ఊదేటప్పుడు అయితే మరీ మరీ ఉంటుంది టెన్షను. సో అలాగైతే నేను ఒక 6 బెలూన్స్ దాకా తీసుకున్నాను, అంతే ఎక్కువ ఏం తీసుకోలేదు. సో ఈ బెలూన్స్ కూడా మీకు నచ్చిన కలర్స్లో మీరు తీసుకోవచ్చు. సో నేను ర్యాండమ్గా లైక్ మల్టీ కలర్ తీసుకున్నాను. అండ్ దాంతోపాటు బెలూన్స్ కుదిరితే వైట్ రెడ్ ఈ కాంబినేషన్ ఇంకా బాగుంటుంది. నేను చెప్పినట్టుగా మీరు ఏ థీమ్ అయితే తీసుకుంటారో దాన్ని ట్రై చేయండి. సో ఫైనల్ లుక్ చూసేయండి ఇప్పుడు. Dance be forgot and never brought to mind. Should all acquaintance be forgot and all lang syne? For all lang syne, my dear, for all lang syne, we'll take a cup of kindness yet. For all lang syne. సో ఫైనలీ చూసారు కదా, ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ బ్యూటిఫుల్ అండ్ సింపుల్ డెకరేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఎవరన్నా కానీ ఈ డెకరేషన్ నేను చెప్పిన విధానం ఒకవేళ ట్రై చేస్తే తప్పకుండా ప్లీజ్ పిక్చర్ అనేది షేర్ చేయండి. సో దానివల్ల నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. బికాస్ మీ అందరి కోసం మీ అందరికీ ఒక మంచి ఐడియాస్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే కష్టపడి మీ అందరికీ షేర్ చేశాను. సో నాకైతే చాలా 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 బాగా నచ్చింది. మీరైతే ఇలా కూర్చొని మంచి ఎదురుగా మీరు మీ హస్బెండ్ ఆర్ మీ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచిగా ఒక కేక్ స్టాండ్ అనేది పెట్టుకొని కేక్ కట్ చేస్తే అదిరిపోద్ది. అండ్ మీకు నచ్చిన థీమ్స్ అంటే థీమ్స్ మీన్స్ లైక్ కలర్ కాంబినేషన్స్ అన్నది రెడ్ అవ్వండి. ఇప్పుడు వాలెంటైన్స్ డే వస్తుంది కాబట్టి మీకు నచ్చిన కలర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. బెలూన్స్ కూడా ఇంకా చాలా పెట్టుకోవచ్చు. కాకపోతే నేనేంటంటే కొంచెం సింపుల్గా మీ అందరికీ చూపించడానికి మాత్రం సింపుల్గా బెలూన్స్ అయితే పెట్టేసుకున్నాను. సో చాలా బాగుంది కదా. సో అది గైస్ ఈరోజు వీడియో అయితే మీ అందరికి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.